పర్మిషన్ రాకపోతే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది అసలు. అలాంటిది మొత్తం టౌన్ మజ్జిగ విలేజెస్ అన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన పారిశుద్ధ్యం వాళ్ళదే. ఒక్క దగ్గర ఎక్కడైనా మన దగ్గర డ్రైనేజ్ ఒక్కటి నిండిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ముక్కు మూసుకొని పక్కన చల్లిపోతాం. అలాంటిది వాళ్ళు అన్ని దాంట్లో దిగి చేస్తున్నారు, మొత్తం క్లీన్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందరికి కూడా. అలాంటి వాళ్ళ ఆరోగ్యం గురించి కేటీఆర్ గారు ఎంత ఆలోచించి ఇలాంటి క్యాంపు పెట్టిండ్రు, ఎంత నిజంగా చాలా మంచి అభినందించదగ్గ విషయం అది. ఇప్పటి నుంచి ప్రతి వారం కూడా మీ అందరికీ తప్పకుండా వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ లోనే అందరూ కూడా సహకరించాలి. నేను ఫస్ట్ నుంచి మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, అందరూ మీరు వార్డులలో తిరుగుతున్నారు చేస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళతో తల స్నానము అన్ని చేస్తున్నారా, చేస్తున్నారా? శానిటైజర్ ఇస్తున్నారా మీకు ఇక్కడ? అదే అయిపోగానే మళ్ళీ తీసుకోండి. ఏమి ఇబ్బందులున్నా ఎంబడి నా దృష్టికి తీసుకురండి, రెడీగా ఉంటాను నేను మాత్రం మీ అందరి సమస్యలు తీర్చడానికి. ఓకే, నమస్కారం. సోదరి చైర్పర్సన్ గారు, ఇంకో సోదరి వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, నేను పోయిన సంవత్సరం కూడా ఇక్కడనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన డాక్టర్లు వేరే ఉన్నట్లు, మీరు రాలే, మహావీర్ వాళ్ళు వచ్చిండ్రు, సిబ్బంది మాత్రం వాళ్ళే. నేను ఉన్నప్పుడు ఇందాక చైర్పర్సన్ గారు చెప్పినట్టు మీరు లేకపోతే వికారాబాద్ పరిస్థితే కాదు, ఎక్కడైనా కానీ ప్రపంచం పరిస్థితి ఘోరంగా తయారయ్యేదంటే మీరు లేకపోతే. మీరు ఉండబట్టే వికారాబాద్ ఇంత పరిశుభ్రంగా ఉంటుంది అంటే దానికి కారణం మొత్తం మీ శ్రమ అనేది తప్పక తప్పదు.
ఇప్పుడు ఓ ఎమ్మెల్యే గారు లేకపోయినా ఓ కమిషనర్ గారు లేకపోయినా చైర్పర్సన్ గారు లేకపోయినా ఒక రెండు రోజుల్లో వారం రోజుల్లో నడుస్తది కానీ మున్సిపల్ సిబ్బంది లేకపోతే మాత్రము ఇందాక చైర్పర్సన్ గారు చెప్పినట్లు నిండినయన్ని మురుగునీళ్ళని పార్తా ఉంటే లేకపోతే ఇంకేదైనా డ్రైనేజ్ గాని అవన్నీ నిండిపోతే మీరు శుభ్రం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అందరం మనము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం మనం అంతకుముందు డెంగ్యూ గురించి చూసినాం ఈ పరిస్థితులను బట్టి డెంగ్యూ ఎంత ఘోరంగా వచ్చిందో మనందరికీ తెలిసింది కాకపోతే ఇప్పుడు మాత్రము ఈ కరోనా వచ్చినప్పటి నుంచి దాదాపు 50 రోజుల నుంచి ఒక 3-4 డిపార్ట్మెంట్లు అయితే అసలు రోజనక పగలనక రాత్రనక కష్టపడుతున్నారు దాంట్లో మీరు అంటే సిబ్బంది అంటే పారిశుద్ధ్య సిబ్బంది పోలీస్ వాళ్ళు తర్వాత వైద్య సిబ్బంది ఈ 3 డిపార్ట్మెంట్లు వాళ్ళకు తోడుగా ఇవ పత్రికా మిత్రులు కూడాగా పత్రిక వాళ్ళు అంటే వీడియో వాళ్ళు అంటే ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు ఈ 3 డిపార్ట్మెంట్లు మెడికల్ తర్వాత పారిశుద్ధ్యము అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ నిరంతరాయంగా పనిచేస్తున్నారు కాబట్టి మనం ఈరోజు కరోనాను కట్టడి చేయగలిగాం వీళ్ళందరికీ చాలా మందికి తెలుసు వేరే దేశాలలో అయితే కొన్ని చోట్ల కరోనా తోటి జనాలు చచ్చిపోతూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి పూడ్చిపెడదాం అంటే స్థలం దొరకని పరిస్థితి ఉంది వేరే దేశాలలో అయితే కొన్నిట్లలో మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చాలా కట్టడి చేసిండ్రు మొన్నటికి మొన్న మనం 12 రోజులు వికారాబాద్ మొత్తం వచ్చి 23 రోజులు ఆ కమిషనర్ గారు రిక్షా కాలనీ లాస్ట్ కేసు వచ్చి 8 రోజులు అవుతుంది అంటే ఇంచుమించు 22-23 రోజుల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కేసులు వికారాబాద్లో అయితే రాలేదు కానీ రాలేదు కదా అని చెప్పి మనం ఎవ్వరం కూడా నిర్లక్ష్యం చేయొద్దు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు అనేటటువంటిది అందరు ప్రజలను కోరుతా ఉన్నాను ఇంకా మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు ఏమాత్రము కొంచెం అంటే జ్వరము దగ్గు గొంతు నొప్పి ఏమైనా మీకు అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు మీ ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం దూరంగా ఉండడం మంచిది ఎవరైనా కావచ్చు మీరైనా మేమైనా ఎవరైనా కానీ కరోనా వీళ్ళకు వస్తుంది వాళ్ళకు రాదు అనేటటువంటిది ఏం లేదు దగ్గులాగా అనిపించినా లేకపోతే జ్వరం అనిపించినా గొంతు నొప్పిలాగా అనిపిస్తే అది ఏంది అనేటటువంటి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లు చూపించుకోవాలి చూపించుకొని మందులు తీసుకోవాలి కానీ నాకు కొంచెం దగ్గు వస్తుంది గొంతు నొప్పి వస్తుంది అని చెప్పి మెడికల్ షాప్ పోయి మందులు తీసుకొచ్చుకొని మాత్రం వేసుకోవద్దు ఇది మీ అందరికీ చెప్తున్నా మీకే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా గొంతు నొప్పి వచ్చినా మనం ఇంతకుముందు ఎట్ చేస్తుంటే దగ్గు వస్తే ఏముంది పోయా కొంచెం ఏదో గోళీలు తీసుకొచ్చి సఫర్ ఇచ్చేటివో ఏవో తీసుకొచ్చేసి వేసుకుందాము లేకపోతే గొంతు నొప్పి వస్తే ఒకటి వేసుకుందాము జ్వరం వస్తే పారాసెటమాల్ తెచ్చేసుకుందాం అని చెప్పి అందరం తెచ్చుకుంటుండ్రు కానీ దయచేసి ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి ఏ వచ్చినా కానీ మీరై మీరు మెడికల్ షాప్ పోయి మందులు తీసుకొచ్చుకోవద్దు మెడికల్ షాప్ వాళ్ళకు కూడా ఇవ్వొద్దని చెప్పినాం అట్లా డాక్టర్ను చూపించుకుంటే ఇది ఏదాంతో వచ్చింది జ్వరము ఇది మంచిదా చెడ్డదా అది చూసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు మనము టెంపరేచర్ చూసుకునేకే అది పెడుతున్నారు థర్మామీటర్ గన్ పెడుతున్నారు కాకపోతే ఆ గన్ పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళు గోలి పారాసెటమాల్ వేసుకొని వచ్చిందనుకో అది నార్మల్గా రావచ్చు కాబట్టి దాంతో 100% అది చూసిండ్రు గన్ పెట్టి చూసిండ్రు నార్మల్గా ఉంది మాకు ఏం లేదు అనటానికి ఉండదు మరి మీ అందరినీ కోరేది ఏంటంటే ఏమాత్రం అనుమానం అనిపించినా డాక్టర్కు చూపించుకోవాలా లేకపోతే డాక్టర్ లేకపోయినా ఇంకెవరైనా సిబ్బంది పారామెడికల్ సిబ్బంది ఆశా వర్కర్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోవాలి కానీ డైరెక్ట్గా మీరు ఎవ్వరు కూడా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవద్దని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.